Ishavasyam idam sarvam. Idam sarvam. Idam ante emiti? ఈ కనిపించేటువంటి సర్వ ప్రపంచము, సర్వ జగత్తు, ఈశ్వరుని చేత, ఆ పరమేశ్వరుని చేత ఆవరించబడి ఉన్నది, ఇదిగో పరివాప్తమై ఉన్నది అనేది మనకు అర్థమయ్యింది. ఇక మళ్ళీ చెబుతున్నాడు మహర్షి, మరి ఏ విధంగా ఆవరించి ఉన్నాడు, ఎంతగా పరివ్యాప్తమై ఉన్నాడు అనేది ఇంకా డీటెయిల్డ్గా వెళ్తూ ఉన్నాడు మహర్షి. యత్కించ జగత్యాం జగత్, అది యత్కించ జగత్యాం జగత్, ఈశావాస్యం ఇదం సర్వం, ఈ సర్వ ప్రపంచమంతా ఈశ్వరుని చేత ఆవరించబడి ఉన్నది లేదా పరివ్యాప్తమై ఉన్నది. నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నా నో ప్రాబ్లం, రెండు కరెక్టే. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి రెండు యాంగిల్స్ ఉంటాయి, ఆ రెండు యాంగిల్స్ని కూడా కవర్ చేశాడు శంకరాచార్యుల వారు. మరి ఎలా ఉన్నాడు ఆ భగవంతుడు? యత్కించ జగత్యాం జగత్, బ్యూటిఫుల్, చూసారా? యత్కించ జగత్యాం జగత్, జగత్తు అంటే ఈ సర్వ ప్రపంచము లోని యావత్ జీవులు, ప్రాణులు, దేవతలు, సమస్త జీవజాలమంతా కూడా ఆయన చేత పరివ్యాప్తమై ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? యత్కించ, అది యత్కించ అంటే తెలుసిన, ఇక అణువణువున, అకార్డింగ్ టు సైన్స్ అణువు పరమాణువు. ఇంకింతకంటే ఇంకా లో లేదు. అంటే ఆయన అణువణువులో ఆయన ఉన్నాడు అనేది మనకు స్పష్టమైంది. చూడండి, మీకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక మంచి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. దేవి నవరాత్రుల్లోన జస్ట్ 9 డేస్ దీక్ష చేశాం. అంటే భగవంతుడు ఏ విధంగా వ్యాపించి ఉంటాడు అనేది ఈ దీక్షలో చాలా సుస్పష్టంగా బాబా చూపించడం జరిగింది. మీకు చెప్పాను, యత్కించ జగత్యాం జగత్ అంటే అణువణువులు ఆయన ఉన్నాడు అని చెప్పాను మీకు. ఈ దీక్ష టైంలోన మధ్యాహ్నం అభిషేకం అయిపోయిన తర్వాత సాయంత్రం 4 to 5 ఆ టైంలోన స్టూడియోకి వెళ్ళేవాడిని. ఒకసారి ఫొటోస్ అన్నీ చెక్ చేసేవాడిని, బాబా కనిపించేవాడు, అవన్నీ కూడా చెప్పేవాడిని. వాళ్ళు నోట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. ఒకరోజు ఆపరేటరు, నా పక్కన మురళి, నేను భవాని కూర్చొని చూస్తూ ఉన్నాను. వీపు మీద కొన్ని బాబా కనబడుతూ ఉన్నాడు, అవి చూస్తూ ఉన్నాను. నా వీపంతా ఇలా ఉంటుంది అనుకోండి, సో మొత్తము అడుగు భాగం నుండి శిరస్సు వరకు. నేను ఒక చోట ఇంకో బాబా ఇక్కడ చాలా బాగున్నాడయ్యా అన్నాను, ఇంకో చోట కూడా చూపించాను. అతను ఏం చేశాడు, స్వామి ఇక్కడ కూడా నాకు కనపడుతున్నాడండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బాబు నా వీపులో ఆయన అణువను ఉన్నాడు, నేను కేవలము అందులో బెస్ట్ అని చూపిస్తున్నాను, అసలు నీకు బాబా ఎక్కడెక్కడ ఉన్నాడో చూపించనా అన్నాను. స్పాట్లో సుమారుగా ఒక 20 చోట్ల చూపించాను, అలా 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 అలా. ఇప్పుడు భవాని కూడా ఉంది. వాడు ఆపరేటరు గుడ్లు పైకెత్తేసాడు. ఓయమ్మా అనుకున్నాడు, ఏదో ఒక బాబా అంటే తీయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ అన్నమాట. నువ్వు అక్కడ చూస్తే అక్కడ ఉంటాడు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంటాడు. ఆ ఫేస్లో ఇంకో ఫేస్ ఉంటుంది, దత్తాత్రేయలాగా అటో ముఖం ఉంటుంది, ఇటో ముఖం ఉంటుంది, ఇటో ముఖం ఉంటుంది, అన్ని కలిపి ఇంకో ముఖం ఉంటుంది. చూసారా అంటే అర్థమేమిటిది? యత్కించ జగత్యాం జగత్,
వీపు మీద ఏ విధంగా అయితే బాబా అంతటా అనువనువున వ్యాపించి ఉన్నాడో ఆ శివుడు కూడా సర్వ ప్రపంచమంతా ఉన్నాడు అన్నది సత్యం. అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. ఆయన లేని ప్లేస్ ఎక్కడుంది? యత్కించ జగత్యామో జగత్, ఈ ప్రపంచములోని సర్వ ప్రాణులలో ఆ భగవంతుడు ఉన్నాడు అనువనువున అని అర్థం చేసుకున్నాం. ఇక్కడ శంకరులు వారి యొక్క భాష్యములో ఇలా చెప్తారు, యత్కించ జగత్యాం జగత్ సర్వం స్వేన ఆత్మన, ఈ ప్రపంచములోని సమస్తమంతా కూడా ఆ పరమాత్మ చేత గో పరివ్యాప్తమై ఉన్నది. పరమార్థ సత్యరూపేణ ఆవృతమిదం సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మన. మరి నీవు అంటావేమో, మరి అంతటా భగవంతుడు ఉంటే నాకు కనిపించడే? కనిపించడానికి ఆయన దృశ్యంగా లేడు, అదృశ్యంగా ఉన్నాడు. కనిపించడానికి ఆయన వ్యక్తంగా లేడు, అవ్యక్తంగా ఉన్నాడు. నీవు కంటితో చూసేది కాదు, జ్ఞాన నేత్రముతో దర్శించేది. అందుకే శంకరులు అంటూ ఉన్నారు, పరమార్థ సత్యరూపేణ. అది ఒక జీవుణ్ణి అలా నిలబెట్టి హూ ఇస్ దట్ ఫెలో అని నువ్వు గనక ధ్యానంలో కూర్చో, ఫస్ట్ ఈ జన్మ విషయాలు నీకు తెలుస్తాయి, వాడి కొన్ని జన్మ విషయాలు తెలుస్తాయి. ఇంకా డీప్గా వెళ్తే వాడెవడు అని అంటే వాడు సాక్షాత్ శివుడు పరమాత్మ అని నువ్వు తెలుసుకుంటావు. దీనికి స్వామి అంటున్నారు, నీవు కేవలము నామము రూపము గుణాలు సంస్కారాలు వీటిని చూసి దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు కనిపించడం లేదే నువ్వు అనవచ్చును. పరమార్థ సత్యరూపేణ ఆవృతమిదం, చూసారా, ఆవృతమిదం అంటే ఆవరించబడి ఉన్నాడు. సర్వం చరాచరం ఆచ్ఛాదనీయం పరమాత్మన, ఈ ప్రపంచములో అతడు లేని ప్రాణి కానీ, అతడు లేనటువంటి స్థలము కానీ, అతడు లేనటువంటి విషయం కానీ ఏది లేదు. అంతా పరమాత్మని, పరమాత్మమయమే అని చెప్పడం జరిగింది ఆది శంకరాచార్యుల వారు.